తీర్థం అనగా పవిత్ర జలం. ఈ పవిత్ర తీర్థాలు దేవీ దేవతలతో దేవాలయాలతో అనుసంధానమై ఉంటాయి. అలా ఆ పరమేశ్వరుడికి అనుసంధానమైన పరమ పవిత్రమైన మార్కండేయ తీర్థం శ్రీకాళహస్తి కొండలలో దర్శనమిస్తోంది. పురాణాల ప్రకారం మృకందు మరుద్మతి అనే దంపతులకు సంతానం లేకపోవడంతో వారు ఆ పరమేశ్వరుణ్ణి పూజించసాగారు. వారి భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆ దంపతులతో కొంతకాలం బ్రతికినా ఎక్కువ జ్ఞానం ఉన్న కుమారుడు కావాలా లేక ఎక్కువ కాలం బతికి తక్కువ జ్ఞానం ఉన్న కుమారుడు కావాలా అని అడిగారు. అప్పుడు ఆ దంపతులు తక్కువ కాలం బతికినా ఎక్కువ జ్ఞానం ఉన్న కుమారుడు కావాలని కోరారు. పరమేశ్వరుడు అత్యంత జ్ఞానాన్ని కలిగిన మార్కండేయుణ్ణి ఆ దంపతులకు ప్రసాదించారు. పరమ శివభక్తుడు అయిన మార్కండేయుడు నిత్యం ఆ పరమేశ్వరుణ్ణి స్మరించుకుంటూ పూజలు నిర్వహించేవారు. ఇలా ఉండగా ఈశ్వరుడు చెప్పిన ప్రకారం మార్కండేయుడు మరణించే సమయం వచ్చింది. మార్కండేయుడు పరమేశ్వరునికి పూజలు నిర్వహిస్తున్న సమయంలో యముడు మార్కండేయుడి ప్రాణాలను తీసుకువెళ్లడానికి వచ్చారు. యమధర్మరాజు యమపాసం విసరడంతో మార్కండేయుడు శివలింగాన్ని కౌగులించుకుని మృత్యుంజయ మంత్రాన్ని స్మరించారు. రత్నసాను శరాసనం ప్రజతాద్రిశృంగనికేతనం సించనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదిశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. వెండి కొండలపై నాట్యం చేస్తూ ఉండే ప్రళయమూర్తి అయిన ఆ పరమేశ్వరుడికి సమస్త దేవతలు తోడ్పడతారు. అటువంటి ఆ పరమేశ్వరుడి పాదాలు నేను పట్టి ఉండగా ఈ యముడు నన్నేం చేయగలడు అని మార్కండేయుడు లింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. అప్పుడు మార్కండేయుడి మెడకు చుట్టుకున్న యమపాశం శివలింగానికి తగలడంతో ఒక్కసారిగా శివలింగం బద్దలై పరమేశ్వరుడు ఆవిర్భవించి యముడి వక్షస్థలం మీద తన్ని తన త్రిశూలాన్ని యముడిపై సంధించారు. ఆ ధాటికి యమధర్మరాజు మరణించారు. మార్కండేయుడికి తన పైన ఉన్న నమ్మకానికి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా వరం అడగమని చెప్పారు. అప్పుడు మార్కండేయుడు యముడిని బ్రతికించమని కోరారు. పరమేశ్వరుడు మార్కండేయుడి కోరిక మేరకు యముణ్ణి బ్రతికించారు. ఇంతటి భక్తిని తమపై చూపినందుకు మార్కండేయుడికి శివపార్వతులు మార్కండేయ ఆయుష్ని ప్రసాదించారు. ఎవరైతే ఆ పరమేశ్వరునిపై నమ్మకముంచి నిజమైన భక్తితో పూజిస్తారో వారికి ఆ పరమేశ్వరుడు మరణాన్ని సైతం దరిచేరనివ్వడని అర్థమవుతోంది. మార్కండేయుడు శ్రీకాళహస్తి కొండలలో ఉన్న శివలింగానికి అక్కడ ఉన్న తీర్థం నుండి తెచ్చిన పవిత్ర జలంతో అభిషేకాన్ని నిర్వహించేవారు. ఈ పవిత్ర తీర్థమే మార్కండేయ తీర్థంగా పిలువబడుతోంది. కొండలలో నుంచి పడుతున్న ఈ పవిత్ర తీర్థంలోని జలం ఎంతో స్వచ్ఛంగా నిర్మలంగా దర్శనమిస్తోంది. ఈ తీర్థంలో భక్తులు స్నానమాచరించడం వలన సకల రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శివం అనగా శుభం, భద్రం, మంగళం, శ్రేయస్సు, కళ్యాణం, క్షేమం. లింగం అనగా సంకేతం, అంటే శివలింగం సర్వశుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది. ఆ శివానుగ్రహం వలన సంకల్పించిన మంచి కార్యాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా మంచి కార్యాలను ఆ శివానుగ్రహంతో పూర్తి చేయవచ్చు. భక్తులు తీర్థం వద్ద ఉన్న శివలింగాన్ని దర్శించుకుని కర్పూర హారతులను సమర్పించి శివానుగ్రహాన్ని పొందుతున్నారు. మార్కండేయ తీర్థానికి వెళ్లే దారిలో గీతా మకరంద ప్రకాశకులు, సుఖబ్రహ్మ ఆశ్రమ స్థాపకులు, వేదాంత భేరి అనే ఆధ్యాత్మిక మాసపత్రిక స్థాపకులు, భగవద్గీతకు విస్తృతంగా ప్రచారం చేసిన ఆధ్యాత్మికవేత్త అయిన విద్యా ప్రకాశానందగిరి స్వామివారి సమాధి ఉన్నది. స్వామివారి సమాధి చుట్టూ ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించి మందిరం పైన శివలింగాకారంలో గోపురం ఏర్పాటు చేశారు. విద్యా ప్రకాశానందగిరి స్వామివారి మందిరం శ్రీకాళహస్తీశ్వరుని ఆలయానికి దక్షిణాన 1 కిలోమీటరు దూరంలో ఉంది.